పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్కు పోటీ ఎవరూ లేరన్నారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదన్ ఆచారి. ధ్వని అనుకరణకు పర్యాయ పదం వేణుమాధవ్ అన్నారు. 86వ జన్మదినోత్సవం సందర్భంగా నేరెళ్ల వేణుమాధవ్కి రవీంద్ర భారతిలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కల్చరల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ గురుసత్కారం జరిగింది. ఈ కార్యక్రమానికి మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నేరెళ్ల వేణుమాధవ్ దంపతులను ఘనంగా సన్మానించారు. అనేక మంది ధ్వని అనుకరణ చేస్తున్నటువంటి క్రమంలో వారు ఆ రోజు ఆవిష్కరించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం ఈరోజు కూడా నా స్మృతి పదంలో ఉంది. మెకనస్ గోల్డ్లో గుర్రం, బ్రిడ్జ్, ట్రైన్ ఈ మూడింటిని ఏకకాలంలో వారు అనుకరించినటువంటి తీరు మహాద్భుతం. మన అదృష్టం వారు మన ప్రాంతంలో పుట్టడం. ఒక రకంగా వారి దురదృష్టం వారు ఇంకెక్కడైనా పుట్టుంటే ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఒక అరుదైనటువంటి కళాకారుడుగా యావత్ ప్రపంచం కొనియాడు. వారి ప్రతిభ మీ అందరికి కూడా తెలుసు. ఈ ప్రపంచంలో ప్రతి విషయంలో ఎవరికైనా సాటి పోటీ అనేది ఉంటుంది. కానీ నాకు తెలిసి ఈ ప్రపంచం మొత్తంలో సాటి పోటీ లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే